Hi children, welcome back to Vidyarthi Tutorials. So, holidays anni aipoyini. So, we have done your holidays very well. Pongal holidays baga enjoy chesaru ani anukuntunnanu. So, ippudu aa holiday mood anta pakkan pettesi mana preparation anedi start cheyali. Deni kosam? Summative assessment exam kosam. So, SA1 exam anedi తొందరలోనే ఉంది కదా. సో 28 నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈలోపు మనం నేర్చుకోవాల్సిన అన్ని టాపిక్స్ కూడా చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. సో దానిలో భాగంగా విద్యార్థి ట్యుటోరియల్స్ అనేది మీకు ఎప్పుడూ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీఆర్ బ్రింగింగ్ రివిజన్ సిరీస్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్ 1. సో సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో मैथ्स की संबंधी प्रति ओक्क टॉपिक कोड़ा मीकु रिविजन चेयडम जरुगुतुंदी. सो सिलेबस ओकसारी चूस्ते वी हैव chapter 1, chapter 2, chapter 3, chapter 4 and chapter 5. सो टोटल गा 5 chapters कोड़ा मनकी SA1 की इव्वडम जरिगिंदी. chapter 1 integers, chapter 2 fractions and decimals, chapter 3 simple equations, chapter 4 lines and angles, chapter 5 triangles. सो अन्नी टॉपिक्स कोड़ा मनकी एग्जाम की इस्तारू. सो ईच एंड एवरी टॉपिक नी टच चेसी एग्जाम लो पेपर अनेदी इव्वडम जरुगुतुंदी. सो ये टॉपिक नुंची मनकी एन्नी मार्क्स वस्तायी सो अदि मनं एला तेलुसुकोवाली अनेदी इक्कड ओक कंटेंट टेबल ओकटि नेनु इच्चानु चूडंडी. सो इंटीजर्स नुंची मनकी 5 क्वेश्चन्स रावडम जरुगुतुंदी अंड मार्क्स वेटेज वच्ची 16 मार्क्स मनकी इंटीजर्स टॉपिक नुंची इस्तारू. अंड फ्रैक्शंस अंड डेसिमल्स नुंची మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వెయిటేజ్ ఏమో 18 మార్క్స్ వరకు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ నుంచి వస్తాయి. అండ్ సింపుల్ ఈక్వేషన్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో 5 క్వశ్చన్స్ సింపుల్ ఈక్వేషన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 18 మార్క్స్ వరకు మనం సింపుల్ ఈక్వేషన్స్ టాపిక్ నేర్చుకుంటే స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి 7 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ వెయిటేజ్ వచ్చి 18 మార్క్స్. అండ్ ట్రయాంగిల్స్ నుంచి ఓన్లీ 6 క్వశ్చన్స్ రావడం జరుగుతాయి కానీ 10 మార్క్స్ వరకే లిమిటెడ్ గా ఇస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఈ 5 టాపిక్స్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనకు ఒక ఐడియా ఉంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ టేబుల్ లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, సింపుల్ ఈక్వేషన్స్, లైన్స్ అండ్ యాంగిల్స్. సో ఈ 3 టాపిక్స్ నుంచి కూడా 18, 18, 18 సో ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. చూసారా. సో ఈ 3 టాపిక్స్ చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఈ 3 టాపిక్స్ ఆల్రెడీ మీకు FA2 లో కవర్ అయినాయి. సో FA2 ఎగ్జామ్ కి మీరు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నారు. సో సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్. సో మీరు ఏం చేయాలి, వచ్చిన దాన్ని పర్ఫెక్షన్ నేర్చుకోవాలి. సో మనకి వచ్చింది ఎప్పుడు వదిలేయకూడదు, అందులో మనం మార్క్స్ పక్కా అయిపోవాలి. సో రిమైనింగ్ టాపిక్స్ మీద మనం గ్రిప్ సాధించడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ మనకి వచ్చింది మనం పర్ఫెక్షన్ చేసుకొని నెక్స్ట్ రాని వాటిని మనం పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంటీజర్స్ టాపిక్ కూడా మీకు చాలా ఫెమిలియర్ టాపిక్. సో ఇంటీజర్స్ అనేది అందరూ బాగా చేస్తారు. సో 16 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మీకు ఎక్కడైనా డిఫికల్ట్ అనిపించింది అంటే అది ట్రయాంగిల్స్ టాపిక్ ఒక్కటే, అంతే కదా. సో ట్రయాంగిల్స్ టాపిక్ నుంచి ఓన్లీ 10 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఈ 10 మార్క్స్ కూడా మనకి ఈజీగానే ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ చాప్టర్ నేను రివైజ్ చేస్తాను బాగా, సో మీకు బాగా అర్థమవుతుంది. సో టోటల్ 80 మార్క్స్. సో 33 క్వశ్చన్స్ ఉంటాయి. 80 మార్క్స్కి మనకి పేపర్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి పేపర్ యొక్క వెయిటేజ్ అనేది అర్థమైంది. సో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అనేది మనకి ఒక ప్రాపర్ ఐడియా అనేది మన బ్రెయిన్ లో ఉంది. సో ఫస్ట్ ఏ ఎగ్జామ్ అయినా సరే సిలబస్ మీద మనకు ఒక అవగాహన ఉండడం అనేది చాలా చాలా అవసరం. సో సిలబస్ ఏంటో తెలియకుండా మన ఎగ్జామ్ కి ఏదో ప్రిపేర్ అయిపోయాము అంటే మార్క్స్ అనేది గెయిన్ చేయలేం. సో మనం మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, స్మార్ట్ గా గెయిన్ చేయాలి. ఓకేనా. సో ఎక్కువగా ప్రిపరేషన్ చేసేసి డే అండ్ నైట్ చదివేస్తూ ఉండి మన ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కువ మార్క్స్ రాకపోతే అది వేస్ట్ ఆఫ్ వర్క్, దట్ మీన్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం, అంతే కదా. సో అందుకని మనం అలా చేయొద్దు. స్మార్ట్ గా థింక్ చేద్దాం, స్మార్ట్ గా వర్క్ చేద్దాం. సో ఇప్పుడు మనకి వెయిటేజ్ తెలుసు కాబట్టి ఆ వెయిటేజ్ కి అకార్డింగ్ గా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ సింపుల్ ఈక్వేషన్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ సో ఈ త్రీ చాప్టర్స్ కూడా మనకి ఫెమిలియర్ కాబట్టి ఈ త్రీ చాప్టర్స్ కూడా మీరు రివైజ్ చేస్తూ ఉండండి డైలీ చేయండి బికాస్ వచ్చిన వాటిని పర్ఫెక్ట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనం రాని వాటి మీద కూర్చుంటే వచ్చినవి కూడా మర్చిపోతాం సో వచ్చినవి బాగా ప్రిపేర్ అయ్యి దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి So once we have become strong in the subjects which we have known, so unknown subjects మీద concentrate చేయడానికి మనకి స్కోప్ అనేది ఉంటుంది సో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సో ఇక్కడ మనకి 18 3s దట్ మీన్స్ 54 మార్క్స్ సో 54 మార్క్స్ ఈ త్రీ చాప్టర్స్ చదివితే మనకి 54 మార్క్స్ అనేవి వస్తాయి సో 54 మార్క్స్ ఎక్కువ 26 మార్క్స్ ఎక్కువ జస్ట్ 10 మార్క్స్ కోసం మీరు ట్రయాంగిల్స్ చాప్టర్ తీసుకొని ట్రయాంగిల్స్ చేసుకుంటూ కూర్చుంటారా లేదా సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా సో అది మీరే ఆలోచించండి సో మనం వెయిటేజ్ చూసుకొని దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో అర్థమైంది అనుకుంటాను సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా చేయాలి అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం ఇదంతా చెప్పాను సో ఇప్పుడు మనం ఫస్ట్ డే రివిజన్ సిరీస్ లో ఫస్ట్ డే మనం ఏ టాపిక్ కవర్ చేయబోతున్నాం సో ఆ టాపిక్ లోని ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దట్ మీన్స్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి అప్పుడే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా ఫస్ట్ మీకే వస్తుంది ఓకేనా సో టాపిక్ లోకి వెళ్ళిపోతే సో డే 1 రివిజన్ సిరీస్ లో డే 1 లో భాగంగా చాప్టర్ 1 ఇంటీజర్స్ కవర్ చేయడం జరుగుతుంది చాప్టర్ 1 లో రివ్యూ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ 1.1 అండ్ ఎక్సర్సైజ్ 1.2 సో ఈ త్రీ టాపిక్స్ కూడా మనం ఈ రోజు కవర్ చేయబోతున్నాం దట్ ఇస్ డే 1 అండ్ రిమైనింగ్ 3 ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ 1.3 ఎక్సర్సైజ్ 1.4 అండ్ యూనిట్ ఎక్సర్సైజ్ సెకండ్ డే మనం కవర్ చేస్తున్నాం దట్ మీన్స్ ద నెక్స్ట్ డే ఓకేనా సో ఫస్ట్ డే మనం ఈ త్రీ టాపిక్స్ దట్ మీన్స్ రివ్యూ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ 1.1 అండ్ ఎక్సర్సైజ్ 1.2 నేర్చుకోబోతున్నాం దట్ మీన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం ఓకేనా సో ఆర్ యూ రెడీ సో ప్రాక్టీస్ చేయడానికి అందరూ కూడా పేపర్ దట్ మీన్స్ ఒక రఫ్ బుక్ అండ్ పెన్ రెడీగా పెట్టుకోండి అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ అండ్ వీలైతే నేను ప్రొవైడ్ చేసిన PDF నోట్స్ కూడా మీ దగ్గర ఉంచుకోండి ఓకేనా సో స్టార్ట్ చేద్దామా సో మన క్లాస్ లోకి వచ్చేస్తే ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఇంటీజర్స్ సో ఇంటీజర్స్ లో ఉన్న అన్ని డెఫినేషన్స్ కూడా మనం కవర్ చేయబోతున్నాం అంటే న్యాచురల్ నంబర్స్ హోల్ నంబర్స్ ఇంటీజర్స్ నెగటివ్ నంబర్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేద్దాం నెక్స్ట్ రూల్స్ ఫర్ ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ సో ఏవైనా 2 ఇంటీజర్స్ ని యాడ్ చేయాలి అంటే మనం ఏ విధమైన రూల్స్ ఫాలో చేయాలి ఎలా యాడ్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ ఏ నంబర్ లైన్ సో నంబర్ లైన్ మీద ఇంటీజర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది కూడా నేర్చుకోబోతున్నాం అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ సో అసెండింగ్ ఆర్డర్ లో ఇంటీజర్స్ ని ఎలా అరేంజ్ చేయాలి డిసెండింగ్ ఆర్డర్ లో ఇంటీజర్స్ ని ఎలా అరేంజ్ చేయాలి అనేది కూడా ఈ రోజు క్లాస్ లో నేర్చుకుంటున్నాం అండ్ ఆల్సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ సో మల్టిప్లికేషన్ కి డివిజన్ కి ఈ రెండింటికి కూడా మనకి సర్టెన్ రూల్స్ అనేవి ఉన్నాయి సో ఏవైనా 2 ఇంటీజర్స్ ని మల్టిప్లై చేయాలన్నా డివైడ్ చేయాలన్నా మనం కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి సో అవి కూడా మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకోబోతున్నాం సో ఈ అన్ని టాపిక్స్ కూడా మనం ముందు ఇంట్రడక్షన్ లో నేర్చుకొని ఆ తర్వాత ఎక్సర్సైజెస్ అనేది సాల్వ్ చేద్దాం సో అప్పుడు మనం ఈ టాపిక్ అంతా కూడా చక్కగా రివైజ్ చేసినట్టు అవుతుంది సో ఫస్ట్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ సో అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి సో ఒక నంబర్ లైన్ తీసుకొని మనం సెంటర్ లో 0ని ఇండికేట్ చేస్తే 0కి ఇటువైపు ఉన్న నెంబర్స్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ సో 0 తర్వాత ఏమొస్తుంది 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఈ నెంబర్స్ అన్ని కూడా దట్ మీన్స్ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనం ఏమంటాం న్యాచురల్ నెంబర్స్ అంటాం సో ఈ న్యాచురల్ నెంబర్స్ ని మనం n అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం దే ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ సో ఈ న్యాచురల్ నెంబర్స్ ని మనం ఇంకా ఏమని పిలుస్తాం పాజిటివ్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం దే ఆర్ కాల్డ్ పాజిటివ్ నెంబర్స్ సో ఇవేంటి పాజిటివ్ నెంబర్స్ నెక్స్ట్ natural numbers की మనం 0 ని ఇంక్లూడ్ చేస్తే సో ఈ natural numbers లో మనం 0 ని కలిపితే అప్పుడు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న numbers ని మనం ఏమంటాం whole numbers అంటాం సో ఈ whole numbers ని capital W తో ఇండికేట్ చేస్తాం సో natural numbers whole numbers సో ఈ numbers ఏ కాకుండా 0 above ఏ కాకుండా 0 below కూడా మనకి కొన్ని numbers ఉన్నాయి సో అవి ఏ numbers negative numbers so 0 నుంచి 1 part తగ్గిపోతుంది that means -1 -2 -3 -4 -5 -6 so on till minus infinity so ఇలా negative numbers అలా minus infinity వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో వాటిని మనం negative numbers అంటాం సో negative numbers ని మనం ఎప్పుడూ కూడా minus symbol తో ఇండికేట్ చేస్తాం positive numbers ని plus sign తో ఇండికేట్ చేస్తాం negative numbers ని minus sign తో indicate చేస్తాం so ఈ negative numbers 0 and ఈ natural numbers so that means whole numbers negative numbers ఇవన్నీ కూడా ఈ నంబర్ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం కలిపితే ఏమంటాం integers అంటాం so integers are denoted by the letter z integers ని z అనే లెటర్ తో మనం డినోట్ చేస్తాం సో ఇప్పుడు మనకి ఇంటీజర్స్ అంటే ఏంటో అర్థమైంది సో ఇంటీజర్స్ లో మనకి ఫ్రాక్షన్స్ ఉంటాయా అంటే ఉండవు ఇంటీజర్స్ లో మనకి ఫ్రాక్షన్స్ అనేవి ఉండవు డెసిమల్స్ అనేవి కూడా ఉండవు ఫ్రాక్షన్స్ డెసిమల్స్ కాని వాటిల్నే ఇంటీజర్స్ అంటాం ఓకేనా సో ఇంటీజర్స్ లో మనకి నెగటివ్ నంబర్స్ పాజిటివ్ నంబర్స్ 0 దట్ మీన్స్ సో ఇవన్నీ కలిపి ఇంటీజర్స్ అంటాం సో ఇందులో ఫ్రాక్షన్స్ డెసిమల్స్ రాషనల్ నంబర్స్ ఇవేవి కూడా మనకి ఇంటీజర్స్ లో ఇంక్లూడ్ అవ్వవు అండర్స్టాండ్ చిల్డ్రన్ సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ రిమెంబర్ దిస్ పాయింట్ చిల్డ్రన్ సో natural numbers are the set of 1, 2, 3 and so on infinity so 1 నుంచి infinity వరకు ఉన్న numbers అన్ని కూడా natural numbers సో ఈ natural numbers ని మనం ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తాం క్యాపిటల్ N అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం ఓకేనా సో దీస్ ఆర్ కాల్డ్ natural numbers so natural numbers are also called positive numbers so వీటిని మనం positive numbers అంటాం ఇంకా counting numbers అని కూడా అంటాం next whole numbers are the set of 0, 1, 2, 3 and so on infinity so 0 నుంచి infinity వరకు ఉన్న numbers ని మనం whole numbers అంటాం and whole numbers are denoted by the letter W so capital W తో whole numbers ని మనం ఇండికేట్ చేస్తాం and negative numbers are the set of -1 -2 -3 and so on minus infinity so -1 నుంచి minus infinity వరకు ఉన్న numbers అన్ని కూడా negative numbers so negative numbers ఎప్పుడు కూడా minus sign తో indicate చేయడం జరుగుతుంది and next what are called integers so integers అంటే ఏంటి the set of negative numbers natural numbers and 0 is called integers okay na so negative numbers natural numbers and 0 including 0 we call it as integers so integers ni ye letter tho denote chestam z ane letter tho denote chestam so integers are denoted by the letter capital Z next we have certain rules for addition of integers so evaina two integers ni add cheyali ante manaku konni rules ఉన్నాయి అవేంటో చూద్దాం సో పాజిటివ్ ఇంటీజర్ యాడెడ్ టు ఏ పాజిటివ్ ఇంటీజర్ సో ఏవైనా టూ పాజిటివ్ నంబర్స్ ని యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ టూ నంబర్స్ ని యాడ్ చేసిన తర్వాత పాజిటివ్ సైన్ అనేది వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 సో రెండు కూడా పాజిటివ్ నంబర్సే కదా +2 +3 సో అప్పుడు ఏం చేయాలి రెండు కూడా యాడ్ చేసి సో 2 + 3 is 5 పాజిటివ్ సైన్ అనేది వేయాలి సో +5 సో ఆన్సర్ ఇస్ +5 నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్ యాడెడ్ టు ఏ నెగటివ్ ఇంటీజర్ సో ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ మనం యాడ్ చేస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 + (−4 సో ఈ రెండు యాడ్ చేస్తున్నట్లయితే మనం ఏం చేయాలి ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షనే కదా సో 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది ఆఫ్టర్ దట్ హైయెస్ట్ వాల్యూ సైన్ ని మనం వేయాలి సో ఈ టూ నంబర్స్ లో హైయెస్ట్ వాల్యూ ఏది 4 సో 4 కి ఏ సైన్ ఉంది మైనస్ So answer is -2. So similar ga negative number ni positive number ki add cheste మనం ఆ రెండిటి యొక్క డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేసి హైయెస్ట్ వాల్యూ సైన్ అనేది మనం అక్కడ వేయాలి. నెక్స్ట్ నెగటివ్ ఇంటీజర్ అండ్ నెగటివ్ ఇంటీజర్ రెండు కూడా నెగటివ్ ఇంటీజర్స్ తీసుకొని ఆ టూ నెగటివ్ ఇంటీజర్స్ ని మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ -4 ప్లస్ ఆఫ్ -5. సో -4 -5 మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. కాబట్టి సో వీటిని ఏం చేయాలి, ఆ టూ నంబర్స్ ని కూడా ఫస్ట్ యాడ్ చేయాలి, రెండు కూడా యాడ్ చేయాలి. సో 4 + 5 = 9 యాడ్ చేసి నెగటివ్ సైన్ అనేది వేయాలి. సో ఆన్సర్ ఇస్ -9. సో ఈ విధంగా ఈ రూల్స్ ని ఫాలో చేస్తూ మనం ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ చేయాలి. సో ఇంటీజర్స్ అనేవి ఈ విధంగా యాడ్ చేయాలి. అండర్స్టూడ్ చిల్డ్రన్? And then next we have ascending order and descending order. So ఇంటీజర్స్ ని మనం ascending order లో ఎలా అరేంజ్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ లో ఎలా అరేంజ్ చేయాలి. సో నెంబర్ లైన్ లో మనం ఇంటీజర్స్ అనేవి తీసుకున్నాం. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్. సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కి అరేంజ్ చేస్తే దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్ అంటాం. సో దీన్నే మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. సో బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ కి అరేంజ్ చేస్తే దాన్ని మనం descending order అంటాం. సో descending order is also called as decreasing order. ఓకేనా? సో ఇక్కడ ఇంటీజర్స్ అనేవి మనం నెంబర్ లైన్ లో రాసాం. సో ఇప్పుడు వాల్యూ అనేది ఎలా ఆల్టర్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్దీ, నెంబర్ లైన్ లో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్దీ మనకి వాల్యూ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 is less than 1 అండ్ 1 is greater than 0. సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో 2 is greater than 1, 3 is greater than 2, 4 is greater than 1. సిమిలర్లీ 0 is greater than -1, -1 is greater than -2, -2 is greater than -3, -3 is greater than -4, -4 is greater than -5 and so on. సో ఇక్కడ వాల్యూ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్ది ఏమవుతుంది, పెరుగుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంటే ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, 4 3. సో 3 is less than 4, 2 is less than 3, 1 is less than 2, 0 is less than 1, -1 is less than 0, -2 is less than -1, -3 is less than -2, -4 is less than -3, -5 is less than -4. So left hand side వెళ్ళే కొద్ది వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మీరు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో మీరు ఈజీగా ఇంటీజర్స్ ని అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వి హ్యావ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఏవైనా టూ ఇంటీజర్స్ ని మల్టిప్లై చేయాలి అంటే సర్టెన్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ ఏంటి, +(+) = +, దట్ ఈస్ +(+) = +, +(- = -, +(-) = -, -(+) = -. So -(+) = -, -((-) / -(+) = +. So -(-) = +. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేస్తే, అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా రెండు సిమిలర్ సింబల్స్, రెండు కూడా సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఆన్సర్ అనేది పాజిటివ్ వాల్యూనే వస్తుంది. సో రెండు నెగిటివ్స్ ఉంటే ఆన్సర్ ఎప్పుడు కూడా పాజిటివే వస్తుంది. రెండు పాజిటివ్స్ ఉన్నా పాజిటివ్ వస్తుంది, రెండు నెగిటివ్స్ ఉన్నా కూడా ఆన్సర్ పాజిటివ్ వాల్యూయే వస్తుంది. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, సో రెండు కూడా డిఫరెంట్ సైన్స్ అయితే అప్పుడు ఆన్సర్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో వస్తుంది. ఓకేనా? సో ఈ చిన్న అబ్జర్వేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. సో నెక్స్ట్ మనం డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ యొక్క రూల్స్ చూద్దాం. So +((+) = always positive. +((-) = is equal to negative. Negative divided by positive is equal to negative. Negative divided by negative is positive. So ఇక్కడ కూడా రెండు similar symbols, so రెండు కూడా same signs అయితే answer is positive. రెండు different signs అయితే answer is negative. Okay na? Remember this children. So now let's start review exercise. So review exercise start చేసుకుందామా. So review exercise లో first question చూడండి. Represent the following statements with suitable integers. So Sneha deposited rupees 2000 in her savings account. So Sneha 2000 rupees tana savings account lo deposit chesindi anta. So Sneha 2000 rupees deposit chesindi ante adi positive sign e kada. So it is plus 2000. So answer is plus 2000. So next question chudandi. A submarine is in the depth of 350 feet from the sea level. So sea level nunchi 350 feet depth lo undanta ante adugula undi. So that means negative integer kada. So answer is minus 350. So endukante sea level ni 0 anukunte 0 kanna takkulo adugulo submarine undi kabatti it is minus 350. Okay na? Next question chudandi. The height of Mount Everest is 8848 meters above the sea level. So sea level kanna paina above. So sea level 0 anto indicate cheskunte 0 kanna enni meters height lo Mount Everest undanta 8848 meters. So answer will be plus because it is a positive value. So plus 8848 meters. Okay, next question chudandi. Temperature of 14 degrees below 0 degrees centigrade. So 14 degrees takkanna takkuva 0 kanna 14 degrees takkuva anta. So that means 0 kanna takkuva values ni manu a number tho a sign tho indicate chestuntam, negative sign tho indicate chestuntam kada. So em avutundi appudu minus loku velipotundi. So minus 14 degrees centigrade. Okay na? So question ichi ఇలాగా రాయమని అడిగితే సో ఆ క్వశ్చన్ యొక్క స్టేట్మెంట్ ని బట్టి అది పాజిటివ్ సైన్ నెగటివ్ సైన్ ఆలోచించి అప్పుడు మనం ఆన్సర్ అనేది రాయాలి. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2 చిల్డ్రన్. Fill the missing integers on the number line. So number line పైన missing integers ని మనల్ని ఫిల్ చేయమంటున్నారు. సో ఇక్కడ నేను మిస్సింగ్ నంబర్స్ ఏంటో ఇక్కడ ఇండికేట్ చేయలేదు కాబట్టి మీకు టెక్స్ట్ బుక్ లో ఏమేమి మిస్సింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. Write the following integers in descending and ascending order. సో ఇచ్చిన ఇంటీజర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లోని ascending order లోని రెండిటిలోని రాయమంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ ఏంటది -9 -1 0 -10 -6. సో వీటిని మనం అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్దీ కూడా నంబర్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్దీ నంబర్ యొక్క వాల్యూస్ డిక్రీజ్ అయిపోతాయి. సో ఫస్ట్ మనం నెగటివ్స్ చూడాలి. సో నెగటివ్స్ లో చూస్తుంటే మనకి -9 -10 -6 -1 సో ఈ వాల్యూస్ ఉన్నాయి. సో అన్నిటికన్నా చిన్న నంబర్ ఏది, -10. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ కదా. సో ఫస్ట్ అన్నిటికన్నా చిన్న నంబర్ వేసేసాం. సో తర్వాత -9, ఆ తర్వాత ఏమొస్తుంది -6 అండ్ నెక్స్ట్ -1 and then 0. So this is the ascending order. మరి డిసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది, అన్నిటికన్నా హైయెస్ట్ వాల్యూతో స్టార్ట్ చేయాలి కదా, బిగ్ టు స్మాల్. సో అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏది, 0. సో 0 ఆ తర్వాత ఏమొస్తుంది -1 -6 -9 అండ్ -10. సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో ఎలా అరేంజ్ చేయాలో మనం నేర్చుకున్నాం కదా. సో ఈ విధంగా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్ ఇస్ -6 6 -9 5 10 అండ్ -3. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సో అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. సో అన్నిటి కన్నా స్మాల్ నెంబర్ చూడాలి. సో పాజిటివ్స్ వదిలేసి నెగటివ్స్ ని చూడండి ఫస్ట్. సో -6 -9 -3 అన్నిటి కన్నా చిన్నది ఇది -9. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది కదా. సో అన్నిటి కన్నా చిన్న నెంబర్ -9. సో -9, ఆ తర్వాత -6, ఆ తర్వాత -3. సో నెక్స్ట్ పాజిటివ్స్ లోకి వెళ్తే +5. So 5, 6 and then 10. So this is the ascending order. So small number nunchi big number ki arrange chesam. So next big to small rayal kada 10, 6, 5 -3, -6 -9. So idi descending order. Athamainda. సో ఏవైనా వాల్యూస్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ లోని డిసెండింగ్ ఆర్డర్ లోని అరేంజ్ చేయాలి అంటే ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, సో ఆ అసెండింగ్ ఆర్డర్ అంటే మనం స్మాల్ టు బిగ్ అని గుర్తుపెట్టుకోవాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్దీ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే కొద్ది వాల్యూస్ డిక్రీజ్ అవుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఈజీగా క్వశ్చన్ ఇచ్చిన దాన్ని అరేంజ్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్యాల్కులేట్ ది ఫాలోయింగ్. సో ఇచ్చిన వాల్యూస్ ని క్యాల్కులేట్ చేయమంటున్నారు. సో -2 + 3. సో -2 + 3. సో ఒకటి నెగటివ్ సైన్ ఉంది అండ్ అదర్ ఇస్ హ్యావింగ్ పాజిటివ్ సైన్. రెండిట్లీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏం చేయాలి ఆ రెండిట్లీ యొక్క సబ్ట్రాక్షన్, దట్ మీన్స్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేసి హైయెస్ట్ వాల్యూ సైన్ ని వేయాలి. సో 3 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే విల్ గెట్ 1 అండ్ హైయెస్ట్ వాల్యూ ఏది 3 3 సైన్ ఉంది, పాజిటివ్ సైన్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఇస్ +1. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. -6 + (−2. సో ఇక్కడ రెండు కూడా ఎలా ఉన్నాయి, నెగటివ్ సైన్స్ ఉన్నాయి. సో 6 సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది, 2 మైనస్ సైన్ ఉంది. సో రెండు కూడా ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు రెండు కూడా మనం ఎడిషన్ చేసి ఆ తర్వాత నెగటివ్ సైన్ వేయాలి. సో రెండు ఎలా యాడ్ చేద్దాం, సో 6 + 2 = 8. సో నెగటివ్ సైన్ వేయాలి కాబట్టి ఆన్సర్ ఇస్ -8. సో థర్డ్ క్వశ్చన్ చూడండి. 8 - (−6. సో ఇక్కడ -(−), సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ యూజ్ చేయాలి మనం. సో -(−) పాజిటివ్. సో మైనస్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏం వస్తుంది, పాజిటివ్ సైన్ వస్తుంది కదా. సో 8 - (−) + 6. సో 8 + 6 = 14. సో ఆన్సర్ ఇస్ 14. ఓకే చిల్డ్రన్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ -9 + (4. -9 + 4. సో ఒక నెగటివ్ ఇంటీజర్, ఒక పాజిటివ్ ఇంటీజర్. సో రెండు కూడా యాడ్ చేస్తున్నాం అంటే ఏం చేయాలి, రెండు కూడా సబ్ట్రాక్ట్ చేసి నెగటివ్ సైన్ పాజిటివ్ సైన్ ఎలా డిసైడ్ చేస్తాం, సో హైయెస్ట్ వాల్యూ సైన్ ని మనం వేసుకుంటాం. సో 9 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5. సో హైయెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ 9 కి సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. సో విల్ గెట్ -5. అండర్స్టూడ్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. -23 - (−30. సో -23 - (−30. సో ఇక్కడ -(−) ఏమొస్తుంది, -(−) = +. సో -(−) + కదా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ రూల్స్ లో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, -23 - (−) + 30. సో -23 + 30. సో ఒక నెగటివ్ సైన్, ఒక పాజిటివ్ సైన్. సో రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి, రెండిట్ల యొక్క డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేసి సో హైయెస్ట్ వాల్యూ సైన్ ఏదైతే ఉందో ఆ సైన్ ని మనం వేయాలి. సో 30, 23 రెండిట్ల యొక్క డిఫరెన్స్ ఎంత 7 కదా. 30 లోంచి 23 సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది అండ్ హైయెస్ట్ వాల్యూ ఏది 30. సో 30 సైన్ ఉంది, పాజిటివ్ సైన్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఇస్ +7. సో ఆన్సర్ ఏమొస్తుంది +7 వస్తుంది. ఓకేనా, అండర్స్టూడ్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సో 6th క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు మనకి, 50 - 153. 50 లోంచి 153 సబ్ట్రాక్ట్ చేయాలంట. సో 50 - 153. సో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ ఉంది, ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది. సో రెండు కూడా యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? రెండిటి యొక్క డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేసి హైయెస్ట్ వాల్యూ సైన్ వేయాలి. సో 153 నుంచి 50 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 103. సో హైయెస్ట్ వాల్యూ ఏముంది? 153 కదా. సో 153కి ఏ సైన్ ఉంది? నెగిటివ్ సైన్ ఉంది. కాబట్టి -103. ఓకేనా? అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. -30 + 58 - 38. సో -30 + 58, and next what is that? -30 + 58 - 38. So ikkada two values kanna ekku values unnai. So ilantappudu mana em cheyali? So ikkada kuda same method ni follow avandi. First positives anni kuda oka chota raskondi. So 58 and negative values anni kuda oka chota raskondi. -30 - 38. So first నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేద్దాం. సో 58 మైనస్ రెండు ఉంటే యాడ్ చేయాలి కదా. సో -30 - 38. సో ఎంత వస్తుంది? 68. సో 58 - 68. సో ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటీజర్ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఇంటీజర్ ఉంది. రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో విల్ గెట్ సబ్ట్రాక్షన్ అండ్ దెన్ హైయెస్ట్ వాల్యూ సైన్ మనం వేయాలి. సో 58, 68. సో రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 10. సో రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 10. సో హైయెస్ట్ వాల్యూ ఏది? 68. సో 68 కి ఏ సైన్ ఉంది? మైనస్. సో ఆన్సర్ ఈస్ -10. సో ఆన్సర్ ఈస్ -10. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. The temperature in Siachen at 5 AM was 10 degrees below 0 degrees centigrade. 6 hours later it had increased 14 degrees centigrade. What is the temperature at Siachen? So Siachen దగ్గర 5 AM అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందంట? 10 degrees below 0 degrees centigrade. సో 0 కన్నా 10 degrees తక్కువ ఉందంట. సో 5 AM దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది? -10 degrees centigrade. సో 6 hours later it had increased 14 degrees centigrade. సో 6 hours తర్వాత అది 14 degrees centigrade కి ఇంక్రీజ్ అయిందంటే పాజిటివ్ సైన్ లోకి వచ్చేసింది. సో ఆఫ్టర్ 6 hours ఇట్ ఈస్ 14 degrees centigrade. సో +14 degrees centigrade. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు? 11 AM దగ్గర టెంపరేచర్ ఎంత ఉంది అని అడిగారు. సో 11 AM దగ్గర టెంపరేచర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి టెంపరేచర్ వస్తుంది. సో 14 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే 4 కదా. సో 4 degrees centigrade. సో 4 degrees centigrade ఉంటుంది. టెంపరేచర్ అట్ సియాచెన్ at 11 AM is 4 degrees centigrade. Understood children? Next, sixth question chudandi. A fish was 16 feet below the surface of sea and went down another 17 feet. So 16 feet below the surface of sea. 16 feet below ante enti? Adugunu kada. So that means 0 kanna takkuva. That means -16 feet. Surface of sea and went down another 17 feet. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఎంత కిందకు వెళ్ళిందంట? 17 feet కిందకు వెళ్ళిపోయిందంట. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే వాట్ ఈస్ ఇట్స్ పొజిషన్ నౌ ఫ్రమ్ ది పొజిషన్ సర్ఫేస్ ఆఫ్ ది సీ. సో సర్ఫేస్ ఆఫ్ ది సీ నుంచి ఇప్పుడు దాని యొక్క పొజిషన్ ని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ ఇస్ -16 feet. సో -16 feet కదా. సో ఎందుకంటే ఇది సర్ఫేస్ అంటే సో దిస్ ఈస్ ద సర్ఫేస్. సో 0 degrees నుంచి 0 వాల్యూ నుంచి అది 16 feet కిందకు వెళ్ళిపోయింది. ఇది సి అనుకుంటే సో 16 feet కిందకు వెళ్ళిపోయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ అట్ -16. సో ఇక్కడ నుంచి మళ్ళీ కూడా ఇంకా -17 వెళ్ళిపోయిందంట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి -17. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే అప్పుడు మనకి సర్ఫేస్ ఆఫ్ ద సీ నుంచి మనకి దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. సో చేద్దామా? సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ ఇస్ -16 feet. సో సెకండ్ పొజిషన్ ఏమవుతుంది? సెకండ్ పొజిషన్ ఆఫ్ ద ఫిష్ ఇస్ -17 feet. సో రెండు కూడా యాడ్ చేస్తే దట్ మీన్స్ యాడ్ చేస్తే మనకి సర్ఫేస్ ఆఫ్ ద సీ నుంచి ఫిష్ యొక్క పొజిషన్ అనేది తెలుస్తుంది. సో రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 33. So, renditliki negative values e unnayi kabatti manam negative symbol veskovali. So, it is minus 33 feet. So, position of the page from the surface of the sea is minus 33 feet. Understood, children? Next, question number 7 chudandi. A green grocer had a profit of 250 rupees on Monday and a loss of 120 rupees on Tuesday. So, Monday emo 250 rupees profit ochindanta and Tuesday emo 120 rupees loss ochindanta, and 120 rupees loss on Tuesday and a loss of 180 rupees on Wednesday. Wednesday emo 180 rupees loss ochindi. So find the total profit or loss after 3 days. సో ఆఫ్టర్ 3 days, సో 3 days తర్వాత తనకి ఎంత లాస్ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 3 days తర్వాత ఎంత లాస్ వచ్చింది అనేది మనం కనుక్కోవాలి. సో ప్రాఫిట్ ఆన్ మండే, సో మండే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 250 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దట్ మీన్స్ ప్రాఫిట్ అంటే లాభం కదా, సో ఇట్ విల్ బి ఎ పాజిటివ్ సైన్, సో ఇట్ ఈస్ ప్లస్ 250. అండ్ నెక్స్ట్ లాస్ ఆన్ ట్యూస్డే, సో ట్యూస్డే ఎంత లాస్ వచ్చింది, 120 రూపీస్ లాస్ వచ్చింది. దట్ మీన్స్ మైనస్ 120. లాస్ ఆన్ వెన్స్డే, ఇట్ ఈస్ 180 రూపీస్ లాస్ వచ్చింది. దట్ మీన్స్ మైనస్ 180. సో ఓవరాల్గా 3 days తర్వాత తనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా కనుక్కోవాలి అంటే, సో 3 days తను సంపాదించింది అంతా కూడా మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేద్దాం. సో ఈ నెగిటివ్ వాల్యూస్ రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మైనస్ 300. సో ఫస్ట్ రెండు నెగిటివ్స్ యాడ్ చేయాలి అంటే రెండింటిని యాడ్ చేసి నెగిటివ్ సైన్ వేయాలి కదా, సో మైనస్ 300. సో 250 మైనస్ 300. సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే మనం ఏం చేయాలి, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సైన్ వేయాలి. సో 250 మైనస్ 300. సో రెండిటి యొక్క డిఫరెన్స్ 50. సో హైయెస్ట్ వాల్యూ 300 కాబట్టి ఇట్ ఈస్ మైనస్ 50. సో మైనస్ 50 అంటే దాన్ని మనం ఏం ఇండికేట్ చేస్తుంది, అది ఏం ఇండికేట్ చేస్తుంది, లాస్ని ఇండికేట్ చేస్తుంది. సో 3 days తర్వాత తనకి లాస్ ఎంత వచ్చింది, 50 రూపీస్ లాస్ వచ్చింది. సో టోటల్ లాస్ ఆఫ్టర్ 3 days ఈస్ రూపీస్ 50. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ 1.1 లోకి వెళ్ళిపోదామా? సో 1.1 లోకి వెళ్లే ముందు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ యొక్క రూల్స్ అనేవి ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో మల్టిప్లికేషన్ యొక్క రూల్స్ ఏంటి, పాజిటివ్ ఇంటీజర్ మల్టిప్లైడ్ బై పాజిటివ్ ఇంటీజర్. సో ఒక పాజిటివ్ని పాజిటివ్తో మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ అనేది మనకి పాజిటివ్లోనే వస్తుంది, ఆన్సర్ అనేది ప్లస్లోనే వస్తుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ప్లస్, ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ మల్టిప్లైడ్ బై ఏ నెగిటివ్. సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఇంటీజర్ ఉంటే ఆన్సర్ అనేది మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది, మరి ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, సో నెగిటివ్ ఇంటీజర్ మల్టిప్లైడ్ బై ఏ పాజిటివ్ ఇంటీజర్. సో మైనస్ ఇంటూ ప్లస్ వి గెట్ అగైన్ నెగిటివ్. నెక్స్ట్ నెగిటివ్ మల్టిప్లైడ్ బై ఏ నెగిటివ్. సో నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఆన్సర్ అనేది పాజిటివ్లో ఉంటుంది. ఓకేనా? దీస్ ఆర్ ది రూల్స్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఈస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా సేమ్ వాల్యూస్, రెండు కూడా సేమ్ సింబల్ ఉంటే ఆన్సర్ అనేది పాజిటివ్లోనే ఉంటుంది. సో రెండు పాజిటివ్స్ ఉన్నా రెండు నెగిటివ్స్ ఉన్నా ఆన్సర్ అనేది పాజిటివ్ సింబల్లోనే ఉంటుంది. ఒకవేళ రెండు కూడా డిఫరెంట్ సింబల్స్ ఉంటే అప్పుడు మనకి ఆన్సర్ అనేది నెగిటివ్ సైన్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో పాజిటివ్ మల్టిప్లైడ్ బై పాజిటివ్ వి గెట్ ఏ పాజిటివ్ ఇంటీజర్, positive multiplied by negative we get a negative integer, negative multiplied by a positive we get a negative integer, and negative multiplied by negative we get positive integer. So ఇప్పుడు ఎక్సర్సైజ్ సాల్వ్ చేద్దామా? సో ఎక్సర్సైజ్ 1.1. సో 1.1 ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, మల్టిప్లై ది ఫాలోయింగ్. సో 5 into 7. సో ఇక్కడ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ప్లస్ ఇంటూ ప్లస్ ఈస్ plus. So 5 into 7 is 35. So plus 35 is the answer. So second question chudandi, minus 9 into 6. So minus 9 into 6. That means a negative integer multiplied by a positive integer. So minus into plus we get minus. So 9 ki a sign undi, minus sign undi, 6 ki plus sign undi. So minus into plus is minus. So 9 6 are 54. So minus into plus is minus. So answer is minus 54. So next third question chudandi, third one, 9 into minus 4. So positive multiplied by a negative, we get negative as the answer. So minus 9 4s are 36. So answer is minus 36. Next fourth question chudandi, 8 into minus 7. So 8 into minus 7. So positive multiplied by a negative, we get negative as answer. So plus into minus minus. So 8 into 7 56. So answer is minus 56. Next fifth question chudandi, minus 124 into minus 1. So minus 124 ni minus 1 to multiply chestunaru. So ikkada minus is multiplied by a minus. So minus into minus we get plus. So 124 into 1 is 124. So positive sign vastundi kada. So plus 124 is the answer. Next question number 6 chudandi. Question number 6 is minus 12 into minus 7. So ikkada negative number ni negative number to multiply chestunnam. So minus into minus plus. So 12 into 7 is 84. So plus 84 is the answer. Next question number 7 chudandi, seventh question. So seventh question em icharu, minus 63 into 7. So ikkada oka negative number multiplied by a positive number. So minus into plus is minus. So minus 63 ni 7 to multiply chesthe end ostundi, 441. So answer is 441. So eighth question chudandi, question number 8, 7 into minus 15. So ikkada oka positive integer multiplied by a negative integer. So positive multiplied by negative we get negative. So plus into minus is minus. So ikkada minus vachi 7 into 15 ento ostundi, it is 105. So answer is minus 105. So ee vidhanga manam multiplication of integers iste manam ee vidhanga solve cheyali. So remaining questions meet chestaru kada. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. సో విచ్ ఈస్ గ్రేటర్, సో ఏది పెద్దది. సో హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ వాల్యూ ఈస్ బిగ్గర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సో 2 into minus 5 ఆర్ 3 into minus 4. సో ఈ రెండిట్లో కూడా ఏది పెద్ద వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2ని 5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 10. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి, మైనస్ 10 వచ్చింది. నెక్స్ట్ 3ని 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్. సో హియర్ వి ఆర్ గెట్టింగ్ మైనస్ 12. సో ఏది పెద్దది. సో నెగటివ్స్ లో ఎప్పుడు కూడా ఏమవుతుంది, వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో మైనస్ 10 ఈస్ గ్రేటర్ దాన్ మైనస్ 12. సో ఇంకొక క్వశ్చన్ చూడండి, మైనస్ 6 into minus 7. సో నెగిటివ్ నెంబర్స్ రెండు ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, 6 sevens are 42. సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, 6 sevens are 42. సో ప్లస్ 42 వచ్చింది. అండ్ మైనస్ 8 into 5. సో మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్, 8 into 5 is 40. సో 42 minus 40. సో రెండిట్లో ఏది పెద్దది, ఆబ్వియస్ గా పాజిటివ్ సైన్ ఉన్నది పెద్ద వాల్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ గ్రేటర్. సో 42 is greater than minus 40. అండర్స్టాండ్ చిల్డ్రన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మిగతా కూడా ఇలాగే మీరు సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లోకి వెళ్దామా. సో లుక్ అట్ క్వశ్చన్ నెంబర్ 3 చిల్డ్రన్, రైట్ ది pair of integers whose product will give a negative integer. సో ఏవైనా 2 integers తీసుకొని వాటి ప్రోడక్ట్ నెగటివ్ ఇంటీజర్ వచ్చేటట్టు రాయమంటున్నారు. సో ఎలా రాయాలి? టేక్ ఎనీ టూ ఇంటీజర్స్. సో మనకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ రూల్స్ తెలుసు. పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసిన, నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసిన ఆన్సర్ అనేది మనకి నెగిటివ్లో వస్తుంది. సో ఒక నెగిటివ్ ఇంటీజర్ వచ్చేటట్టు రాయాలి అంటే మనం ఒక నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ టూ వాల్యూస్ తీసుకున్నాను చూడండి, -2 × 3 -6. సో -2ని 3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? -6 వచ్చింది. సో -6 అనేది నెగిటివ్ ఇంటీజరే కదా. నెక్స్ట్ -1 × 4. సో -into + is -1 × 4 is 4. సో హియర్ ఆల్సో వి ఆర్ గెటింగ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. సో ఈ విధంగా మనం నెగిటివ్ ఇంటీజర్లో రాయొచ్చు. మరి పాజిటివ్ ఇంటీజర్ రావాలంటే ఏం చేయాలి? అయితే అప్పుడు ఏం చేయాలి? మనం రెండు పాజిటివ్స్ అయినా తీసుకోవాలి, లేదా రెండు నెగిటివ్ నెంబర్స్ అయినా తీసుకోవాలి. సో ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. సో 2 × 3. సో రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 6 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో రెండు పాజిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది పాజిటివ్లో వస్తుంది కాబట్టి సో రెండు కూడా పాజిటివ్ తీసుకున్నాం. సో +into + is +. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 4 × 1. సో రెండు కూడా పాజిటివే. సో రెండు పాజిటివ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ విల్ బీ ఇన్ పాజిటివ్. నెక్స్ట్ 0 వచ్చేటట్టు రాయమంటున్నారు. సో 2 ఇంటీజర్స్ తీసుకోవాలి, ప్రోడక్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 0 రావాలి. సో 0 రావాలి అంటే ఏ నెంబర్నైనా 0తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 0 వస్తుంది కదా. సో 1 × 0 is 0, 2 × 0 is 0. సో ఇక్కడ ఈ నెంబర్సే కాదు, మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 0 is 0. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి, a frog is slipping into a well from upper surface at the rate of 3 meters per minute. After 5 minutes, what is the position of the frog? సో ఒక ఫ్రాగ్ ఉందంట. ఆ ఫ్రాగ్ ఏంటి? ఆ ఫ్రాగ్ స్లిప్ అయిపోతుంది. సో ఆ ఫ్రాగ్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది వెల్ నుంచి పడిపోతూ ఉంది. సో ఎలా పడిపోతుంది? 3 meters పడిపోతుందంట. పర్ మినిట్ కి 3 meters కిందకి వెళ్ళిపోతూ ఉంది. సో 5 minutes తర్వాత ఆ ఫ్రాగ్ యొక్క పొజిషన్ ఏమవుతుంది అని అడిగారు. సో లెట్ us solve this. సో ఫ్రాగ్ ఈజ్ స్లిప్పింగ్ అట్ ద రేట్ ఆఫ్ 3 meters per minute. సో మినిట్కి ఎన్ని మీటర్స్ కిందకి వెళ్ళిపోతుంది? 3 meters కిందకి వెళ్ళిపోతుంది. సో కిందకి బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది వెల్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం దాన్ని ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు? నెగిటివ్ సింబల్తో ఇండికేట్ చేసుకోవచ్చు కదా. సో ఇట్ ఈస్ -3 meters. సో ఆఫ్టర్ 5 minutes. సో 5 minutes తర్వాత ఎంత దూరంలో వెళ్తుంది? సో -3 × 5. సో అప్పుడు మనం ఏం చేయాలి? ప్రోడక్ట్ చేయాలి. సో 5తో -3ని మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి 5 minutes తర్వాత ఫ్రాగ్ యొక్క పొజిషన్ అనేది వస్తుంది. సో -3 × 5 ఎంత వస్తుంది? మనకి -15 meters. సో పొజిషన్ ఆఫ్ ది ఫ్రాగ్ ఆఫ్టర్ 5 minutes ఇస్ -15 meters. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్యూరింగ్ ద సమ్మర్ the level of water in a pond decreases by 5 inches every week due to evaporation. What is the change in the level of water over a period of 6 weeks? So summer lo anta level of water, pond lo unna water level anedi 5 inches డిక్రీస్ అయిపోతూ ఉంటుందంట. సో ఎవ్రీ వీక్, ప్రతి వీక్ 5 inches డిక్రీస్ అయిపోతుంది. దేనివల్ల? ఎవాపరేషన్ వల్ల. సో వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ వాటర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 weeks? సో 6 weeks తర్వాత ఆ పాండ్లో లెవెల్ ఆఫ్ వాటర్ అనేది చేంజ్ ఎలా ఉంటుంది అని అడిగారు. సో ఏం చేయాలి? లెవెల్ ఆఫ్ వాటర్ డిక్రీసింగ్ ఇన్ ఏ వీక్. సో వారానికి ఎంత వాటర్ డిక్రీస్ అవుతుంది? 5 inches డిక్రీస్ అవుతుంది. సో డిక్రీస్ అవుతుంది అంటే నెగిటివ్ వాల్యూ కదా. సో -5 inches. సో చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఓవర్ ఈ 6 weeks. సో 6 weeks తర్వాత మనం కనుక్కోవాలి కాబట్టి 6తో మల్టిప్లై చేయాలి. సో -5 × 6. సో -5 × 6 ఇస్ -into + is -. 6 × 5 is 30. సో -30 inches. సో 6 weeks తర్వాత వాటర్ యొక్క లెవెల్ ఎంత ఉంటుంది? 30 inches కిందకు వెళ్ళిపోయి ఉంటుంది. అండర్స్టాండ్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. A shopkeeper earns a profit of ₹5 on one notebook and a loss of ₹3 on one pen by selling in the month of July. He sells 1500 books and 1500 pens. Find out what is his profit or loss. So, oka shopkeeper unnaranta, a shopkeeper ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాడు? ఒక నోట్బుక్ అమ్మితే ₹5 ప్రాఫిట్ వస్తుందంట. మరి ఒక పెన్ అమ్మితే ₹3 లాస్ వచ్చిందంట. సో మరి జూలై మంత్ లో టోటల్ 1500 బుక్స్ అమ్మాడంట, 1500 పెన్స్ అమ్మారంట. సో ఇప్పుడు తనకి ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏం చేయాలి? సో నంబర్ ఆఫ్ బుక్స్, ఎన్ని బుక్స్ అమ్మారు? టోటల్ 1500 బుక్స్ అమ్మారు. సో 1500 బుక్స్, ఈచ్ బుక్ కి ప్రాఫిట్ ఎంత ఎర్న్ చేస్తున్నారు? ₹5 ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారు. సో ₹5 ప్రాఫిట్ వస్తుంది అంటే 1500 బుక్స్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1500 × 5 చేస్తే మనకి 1500 బుక్స్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది తెలుస్తుంది. సో 1500 × 5 ఈజ్ 7500. ఎంత వస్తుంది? 7500. మరి పెన్స్ ఎన్ని అమ్మారు? నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని అమ్మారు? 1500 పెన్స్ సేల్ చేశారు. సో ఒక్కొక్క పెన్ మీద ₹3 లాస్ వచ్చింది. లాస్ అంటే మనం నెగటివ్ సైన్ తో ఇండికేట్ చేయాలి. సో ఇట్ ఈస్ -3. సో ప్రాఫిట్ ఎప్పుడు పాజిటివ్ తో ఇండికేట్ చేయాలి, లాస్ ఎప్పుడు కూడా నెగటివ్ తో ఇండికేట్ చేయాలి. సో 1500 × -3 చేస్తే, సో పెన్స్ అన్ని అమ్మితే ఎంత లాస్ వచ్చిందో మనకి తెలుస్తుంది. సో 1500 × -3 ఈస్ -4500. సో 4500 లాస్ వచ్చింది ఓన్లీ పెన్స్ పైన. సో బుక్స్ పైన ఏమో 7500 ప్రాఫిట్ వచ్చింది అండ్ లాస్ నెంబర్ ఆఫ్ పెన్స్ అమ్మితే మనకి 4500 లాస్ వచ్చింది. సో ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది ఎలా తెలుస్తుంది? సో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ సో ఈ 7500 అండ్ 4500. సో 7500 లోంచి 4500 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి తనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలిసిపోతుంది. సో 7500 − 4500. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 3000 వచ్చింది. సో ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹3000 ఈజ్ అప్టైన్ టు ది షాప్ కీపర్. సో షాప్ కీపర్ కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ₹3000 ప్రాఫిట్ వచ్చింది. అండర్స్టాండ్ చిల్డ్రన్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. A cement company earns a profit of ₹8 per bag of white cement and a loss of ₹6 per bag of grey cement. By selling, the company sells 2000 bags of white cement and 3000 bags of grey cement in a month. Find out what is his profit or loss. So ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉందంట. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందంట? ₹8 ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందంట ఒక బ్యాగ్ ఆఫ్ వైట్ సిమెంట్ కి. అండ్ ₹6 లాస్ వస్తుందంట గ్రే సిమెంట్ పైన. ఒక బ్యాగ్ గ్రే సిమెంట్ అమ్మితే ₹6 లాస్ వస్తుంది, ఒక బ్యాగ్ వైట్ సిమెంట్ అమ్మితే ₹8 ప్రాఫిట్ వస్తుంది. కంపెనీ మొత్తం 2000 బ్యాగ్స్ సేల్ చేసింది. సో 2000 బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ సేల్ చేసిందంట. సో అండ్ 3000 బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్ సేల్ చేసిందంట 1 month లో. సో ఇప్పుడు ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వైట్ సిమెంట్ మొత్తం ఎన్ని బ్యాగ్స్ అమ్మారు? 2000 బ్యాగ్స్ అమ్మారు. సో 2000 బ్యాగ్స్ కి ఒక్కొక్క బ్యాగ్ కి ₹8 ప్రాఫిట్ వస్తే అప్పుడు మొత్తం బ్యాగ్స్ అన్నిటి మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది? సో 8 తో మల్టిప్లై చేస్తే తెలుస్తుంది కదా. సో 2000 × 8. సో 2000 × 8 వి గెట్ 16000. మరి నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్స్ ఎన్ని అమ్మారు? 3000 బ్యాగ్స్ అమ్మారు. సో లాస్ ఆన్ ఈచ్ గ్రే బ్యాగ్ ఇస్ -6. లాస్ అనేది ఎప్పుడు కూడా మనం నెగటివ్ ఇంటీజర్ తో ఇండికేట్ చేయాలి కాబట్టి -6. సో -6 తోటి మనం దేన్ని మల్టిప్లై చేయాలి? 3000 ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? -18000. సో గ్రే సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే ఎంత లాస్ వచ్చింది? 18000 లాస్ వచ్చింది. సో ఇక్కడ ప్రాఫిట్ ఏమో 16000 వచ్చింది అండ్ లాస్ ఏమో 18000 వచ్చింది. సో ఇప్పుడు ఓవరాల్ గా తనకి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మనం ఫైండ్ అవుట్. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 16000 ప్రాఫిట్ లోంచి 18000 లాస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఓవరాల్ గా ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలుస్తుంది. सो 16,000 लोंची 18,000 మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఒక పాజిటివ్ సైన్ ఉంది, ఒక నెగటివ్ సైన్ ఉంది. సో రెండిటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి నెగటివ్ సైన్ ని మనం వేయాలి. ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ 18,000 కాబట్టి హైయెస్ట్ వాల్యూకి మైనస్ సైన్ ఉంది కాబట్టి మనం మైనస్ సైన్ వేస్తున్నాం. సో 16,000 18,000 యొక్క డిఫరెన్స్ రెండిటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. సో 2,000 కి మైనస్ సైన్ వేసాం. సో మైనస్ అంటే ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది? లాస్ ని ఇండికేట్ చేస్తుంది. సో మైనస్ అంటే ఎప్పుడు కూడా లాస్. సో ఆ గ్రే సిమెంట్, దట్ మీన్స్ ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి ఎంత లాస్ వచ్చింది? 2,000 రూపీస్ లాస్ వచ్చింది. సో ఏ లాస్ ఆఫ్ 2,000 రూపీస్ ఈస్ అప్టైన్డ్. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ fill in the blanks అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. సో -4 into dash is equal to -20. సో మైనస్ డాష్ ఇస్ ఈక్వల్ టు మైనస్. సో ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. దట్ మీన్స్ ఇక్కడ మనకి పాజిటివ్ సైన్ రావాలి కదా. సో 4 into 5 is 20. సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో -20. సో అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? +5 వస్తుంది. సో నెక్స్ట్ -7 into 5 is equal to -35. సో ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు. సో ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు కాబట్టి సో మైనస్. సో ఇక్కడ పాజిటివ్ ని దేంతో మల్టిప్లై చేస్తే నెగటివ్ వస్తుంది? నెగటివ్ తో మల్టిప్లై చేస్తే నెగటివ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మైనస్ వేసుకోండి. పైన దేంతో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది? 7 తో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది కదా. సో 5 sevens are 35. సో -7 will be the answer. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. -6 into dash is equal to 48. సో ఇక్కడ మైనస్ ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ పాజిటివ్ లో ఉంటుంది? సో -into -is +. సో ఇక్కడ మనకి మైనస్ రావాలి. నెక్స్ట్ 6 ని దేంతో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది? 6 8s are 48. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 8 వస్తుంది. ఓకేనా? -8. ఓకే. So 6 8s are 48. So -6 into -8 is equal to 48. So answer is -48. Okay na? So next question chudandi. -5 into -9. So -into - is positive. So ikkada positive raavali ante minus ni manam minus tho multiply cheyali. So -9 ని దేంతో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది? 9 5s are 45. సో ఆన్సర్ ఈస్ -5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. -7 is equal to -42. సో ఇక్కడ ఆన్సర్ అనేది మైనస్ లో ఉంది. సో మైనస్ రావాలి అంటే పాజిటివ్ ని మనం మైనస్ తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ +7 ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ సింబల్ వేసుకుందాం. సో 7 ని దేనితో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది? 7 6s are 42. సో ఆన్సర్ ఈస్ -42. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. 8 into dash is equal to -8. సో ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది, ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది. సో పాజిటివ్ ని నెగటివ్ తో మల్టిప్లై చేస్తే మనకి నెగటివ్ వస్తుంది. సో +into - is -. సో 8 into 1 is 8. సో ఇట్ ఈస్ -1. సో ఆన్సర్ ఎంత వచ్చింది? -1. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఎక్సర్సైజ్ 1.1 మొత్తం కూడా మనం చక్కగా రివైజ్ చేసేసాం. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2 చూద్దాం. సో ఎక్సర్సైజ్ 1.2. సో ఎక్సర్సైజ్ 1.2లో మనకి డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చారు. సో డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ యొక్క రూల్స్ ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో పాజిటివ్ నెంబర్ ని పాజిటివ్ నెంబర్ తో డివైడ్ చేస్తే +/+, అప్పుడు మనకి పాజిటివ్ ఇంటీజరే ఆన్సర్ కింద వస్తుంది. సో +/-. సో ఒక పాజిటివ్ ఇంటీజర్ ని నెగటివ్ ఇంటీజర్ తో డివైడ్ చేస్తే ఆన్సర్ విల్ బి నెగటివ్, దట్ విల్ బి మైనస్. సో నెగటివ్ ని పాజిటివ్ తో డివైడ్ చేస్తే విల్ గెట్ నెగటివ్ ఇంటీజర్. సో -+. నెక్స్ట్ -/-+, దట్ ఈస్ నెగటివ్ ఇంటీజర్ divided by a negative integer, we get a positive integer. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు పాజిటివ్స్ ఉంటే ఆన్సర్ పాజిటివ్ వచ్చింది, రెండు నెగటివ్స్ ఉంటే ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ రెండు కూడా ఈక్వల్ సింబల్స్, రెండు కూడా సేమ్ సింబల్స్ ఉంటే ఆన్సర్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది. సో ఒకవేళ రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటాయి, పాజిటివ్ నెగటివ్స్ రెండు వేరే వేరే సింబల్స్ ఉంటాయి, ఆన్సర్ అనేది నెగటివ్ వస్తుంది. సో రెండు కేసెస్లో కూడా నెగటివ్ ఆన్సరే వచ్చింది చూసారా. సో ఇక్కడ పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా రెండు సేమ్ సింబల్స్ ఉంటే ఆన్సర్ విల్ బి పాజిటివ్, రెండు డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఆన్సర్ విల్ బి నెగటివ్. అండర్స్టూడ్ చిల్డ్రన్. సో ఈ రూల్స్ అనేవి మీకు బాగా రావాలి. సో ఈ రూల్స్ వస్తే మనం డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో లుక్ అట్ ది ఫస్ట్ క్వశ్చన్, క్యాల్కులేట్ ది ఫాలోయింగ్. సో -96 డివైడెడ్ బై 16. సో ఇక్కడ నెగటివ్ ఇంటీజర్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ఉంది. సో మైనస్ డివైడెడ్ బై ప్లస్. సో మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఇస్ మైనస్. సో 96ని 16తో డివైడ్ చేస్తే క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? -6 will be the answer. So next question చూడండి, 98 divided by -49. So 98 కేమో పాజిటివ్ సైన్ ఉంది, 49 కేమో నెగిటివ్ సైన్ ఉంది. సో ప్లస్ డివైడెడ్ బై మైనస్. సో పాజిటివ్ డివైడెడ్ బై నెగిటివ్, వి గెట్ ఏ నెగిటివ్ యాజ్ ఆన్సర్. సో అప్పుడు ఏమవుతుంది? 98 divided by 49. So 98 divided by 49. So cancel out chesthe 49 2s are 98. So answer is -2. Understood children? So next question chudandi. So third question chudandi, -51 divided by 17. So minus ni positive tho divide chestunnam. So minus divided by plus we get minus as answer. So minus divided by plus is minus. So 51 ni 17 to divide chesthe 17 3 is 51. So answer is -3. Next question number 4 chudandi, 38 divided by -19. So positive divided by negative. So positive ni negative to divide chesthe we'll get negative. So 38 divided by 19. So 19 2s are 38. So answer is -2. Question number 5 chudandi, -80 divided by 20. So ikkada minus ikkada plus. So minus divided by plus. So minus divided by plus is minus. So 80 by 20 is 4. So -4 is the answer. Adamaina. Next question number 6 chudandi. Question number 6, -150 divided by -25. సో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో మైనస్ డివైడెడ్ బై మైనస్, ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. సో ప్లస్ 150 డివైడెడ్ బై 25. సో 25 6 150. సో ఆన్సర్ ఇస్ +6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, -600 డివైడెడ్ బై 60. -600 డివైడెడ్ బై 60. సో 600కి నెగటివ్ ఇంటీజర్ ఉంది, 60 की पॉजिटिव इंटीजर होंगी. सो माइनस डिवाइडेड बाय पॉजिटिव इज माइनस. सो माइनस बाय प्लस इज माइनस. सो आंसर विल बी इन नेगेटिव. सो 600 ने 60 तो डिवाइड करते 60 10 जा 600. सो -10 इज द आंसर. अंडरस्टूड. नेक्स्ट क्वेश्चन नंबर 8. लुक एट क्वेश्चन नंबर 8 चिल्ड्रन. सो 8th क्वेश्चन ఏమి ఇచ్చారు? -54 డివైడెడ్ బై 9. సో మైనస్ డివైడెడ్ బై ప్లస్. సో మైనస్ని ప్లస్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ వస్తుంది కదా. సో -54 బై 9. సో 9 6 54. సో ఆన్సర్ ఇస్ -6. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి, 130 డివైడెడ్ బై 65. సో 130కి పాజిటివ్ సైన్ ఉంది అండ్ 65 కూడా పాజిటివ్ సైన్ ఉంది. సో ప్లస్ డివైడెడ్ బై ప్లస్, పాజిటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఈస్ పాజిటివ్. సో 65 2s are 130. సో ఆన్సర్ ఈస్ +2. అండర్స్టూడ్ చిల్డ్రన్. నెక్స్ట్ లుక్ ఎట్ ది లాస్ట్ క్వశ్చన్, -315 డివైడెడ్ బై -315. సో ఇక్కడ నెగటివ్ వాల్యూ ఉంది, ఇక్కడ నెగటివ్ వాల్యూ ఉంది. సో మైనస్ బై మైనస్ ఇస్ ప్లస్. 315 బై 315 రెండు క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ +1. సో ఈ విధంగా మనం డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సో వాట్ ఈస్ గివెన్? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఇస్ -165. If one integer is -15, then find the other integer. So 2 numbers యొక్క ప్రోడక్ట్ అంటే ఆ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంతంట? -165 అని క్వశ్చన్లో ఇచ్చారు. సో అందులో ఒక నెంబరు -15 అయితే ఇంకొక నంబర్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఇస్ -165. సో ఆ 2 నంబర్స్ ని మనం a b అని అనుకుందాం. సో a into b is -165. సో a వాల్యూ మనకి తెలియదు, b వాల్యూ -15 అని మనకి ఇచ్చేశారు. సో a into -15 is equal to -165. ఓకే, సో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ -15 ని మనం ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. సో -165 డివైడెడ్ బై -15. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? +11 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 11. ఎందుకంటే ఇక్కడ మైనస్ డివైడెడ్ బై మైనస్ ఇస్ పాజిటివ్. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 11 వచ్చింది. ఆన్సర్ ఈజ్ 11. సో ఇంకొక ఇంటీజర్ ఏంటి? అదర్ ఇంటీజర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ద అదర్ ఇంటీజర్ ఈజ్ +11. Understood children? Because of COVID-19, a company locked down for 6 months and got a loss of ₹1,32,000 in the year of 2020. Find the average loss of each month. So, a company undanta. So, COVID-19 valla 6 months ki taniki enta loss ochindi? ₹1,32,000 loss ochindanta. So, 2020 lo ₹1,32,000 6 months ki ఆ కంపెనీకి లాస్ వచ్చింది. సో ఏం అడుగుతున్నారు? ఫైండ్ ది యావరేజ్ లాస్. సో యావరేజ్ లాస్ ఆఫ్ ఈచ్ మంత్. సో ఒక్కొక్క మంత్ కి యావరేజ్ గా ఎంత లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో యావరేజ్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ అన్న అర్థమెటిక్ మీన్ అన్న ఒకటే అని మనం డేటా హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ లో నేర్చుకున్నాం. సో అక్కడ యావరేజ్ ఎలా చేసాము? టోటల్ by number of observations kada, sum of observations by number of observations. So ikkada kuda adhe concept. So ikkada total loss enta? ₹1,32,000. So total by number of months. So total loss by number of months. So total loss enta? ₹1,32,000 divided by number of months, 6 months. So 1,32,000 by 6. So cancel out cheste 22,000 ostundi. So average loss of each month is ₹22,000. Understood children? Next fourth question chudandi. Question number 4. The temperature at 12 noon was 10 degrees centigrade above 0. If it decreases at the rate of 2 degrees centigrade per hour until midnight, at what time would the temperature be 8 degrees centigrade below 0? What would be the temperature at midnight? So, ఈ క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే లాజికల్ గా థింక్ చేసి సాల్వ్ చేయాలి. సో లుక్ హియర్ చిల్డ్రన్. సో టెంపరేచర్ అట్ 12 noon. సో టెంపరేచర్ అట్ 12 noon. సో 12 noon దగ్గర టెంపరేచర్ ఎంత ఇచ్చారు? 10 degrees centigrade అని ఇచ్చారు. సో టెంపరేచర్ అనేది 2 degrees centigrade రేట్ లో డిక్రీజ్ అవుతూ ఉంది. దట్ మీన్స్ 12 noon మధ్యాహ్నం 12 o'clock నుంచి midnight 12 వరకు, దట్ మీన్స్ 12 noon టు midnight 12. సో ఎంత డిక్రీస్ అయింది? సో ప్రతి 1 hourకి 2 degrees centigrade పడిపోతుంది. సో 12 noon నుంచి midnight 12 వరకు ఎన్ని అవర్స్ ఉంటాయి? కౌంట్ చేయండి. 12 to 1, 1 to 2, 2 అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మొత్తం టోటల్ 12 hours ఉంటాయి. సో 12 hours కి ప్రతి ఒక్క అవర్కి -2 degrees పడిపోతూ ఉంటే మనకి -24 degrees centigrade వస్తుంది. సో టెంపరేచర్ అట్ మిడ్ నైట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మార్నింగ్ 12 noon దగ్గర 10 degrees centigrade అండ్ ఇక్కడ -24 degrees centigrade, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చింది? మనకి -14 degrees centigrade వచ్చింది. సో టెంపరేచర్ అట్ మిడ్ నైట్ ఈస్ -14 degrees centigrade. నెక్స్ట్ మనల్ని ఇంకా -8 degrees centigrade టెంపరేచర్ ఏ టైం దగ్గర వస్తుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో 12 noon నుంచి 9 PM వరకు మొత్తం ఎన్ని అవర్స్ ఉంటాయి? కౌంట్ చేయండి. 9 hours ఉంటాయి. సో 9 hours ఈచ్ అవర్కి 2 degrees centigrade అనేది తగ్గిపోతుంది. సో 9 hours కి ఎన్ని డిగ్రీస్ తగ్గిపోతాయి? -18 degrees తగ్గిపోతాయి. సో టెంపరేచర్ 10 అంటే 12 noon కి 10 degrees ఉంది అండ్ 9 PM కి -18 ఉంది. సో అప్పుడు 10 - 18, సో ఈ రెండుట్ల యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 8 degrees centigrade వచ్చింది. సో ఎట్ 9 PM ద టెంపరేచర్ ఈస్ -8 degrees centigrade. సో 9 PM దగ్గర -8 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది డినోట్ అవుతుంది. సో మిడ్ నైట్ దగ్గర టెంపరేచర్ ఎంత వచ్చింది మనకి -14 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. A green grocer earns a profit of ₹7 per kg of tomato and a loss of ₹4 per kg of brinjal by selling. On Monday he gets neither profit nor loss. If he sold 68 kgs of tomato, how many kgs of brinjal did he sell? సో ఒక గ్రీన్ గ్రోసర్ ఉన్నారు, తనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది ₹7 వస్తుందంట. పర్ కేజీ టొమాటో అమ్మితే ₹7 ప్రాఫిట్ వస్తుంది. అండ్ లాస్ ఆఫ్ ₹4 పర్ కేజీ ఆఫ్ బ్రింజాల్. సో బ్రింజాల్ అమ్మితే కేజీ బ్రింజాల్కి ₹4 లాస్ వచ్చేసిందంట. సో మండే తనకి ప్రాఫిట్ రాలేదంట, లాస్ రాలేదంట. సో if he sold 68 kgs of tomatoes, 68 kgs tomatoes అమ్మితే మరి బ్రింజాల్ ఎన్ని అమ్మారు, ఎన్ని కేజెస్ అమ్మారు అని చెప్పి అడిగారు. సో ప్రాఫిట్ ఆన్ కేజెస్ ఆఫ్ టొమాటోస్. సో 1 kg ఆఫ్ టొమాటోకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ₹7. సో లాస్ ఆఫ్ 1 kg ఆఫ్ బ్రింజాల్ ఇస్ ₹4 లాస్ వస్తుంది. సో ప్రాఫిట్ అంటే ప్లస్ కాబట్టి +7 అండ్ లాస్ అంటే మైనస్ కాబట్టి ఇట్ ఇస్ -4. సో ఇక్కడ ప్రాఫిట్ ఎర్న్ ఆన్ 68 kgs ఆఫ్ టొమాటోస్. మరి 68 kgs ఆఫ్ టొమాటోస్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 kgకి ₹7 అంటే 68 kgsకి 68 into 7. సో ₹476 ప్రాఫిట్ వచ్చింది. సో మొత్తం అమ్మడం వల్ల హీ నైదర్ గెయిన్స్ నార్ లాస్. సో ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. సో రెండు రాలేదు అంటే బ్రింజాల్ ఎన్ని అమ్మారు? 476 బై లాస్ ఎంత వచ్చింది? -4 కదా పర్ కేజీ. సో 476ని -4తో డివైడ్ చేస్తే మొత్తం ఎన్ని కేజీస్ ఆఫ్ బ్రింజాల్ అమ్మారో మనకు తెలుస్తుంది. సో 476 డివైడెడ్ బై -4 ఇట్ ఈస్ -119 kgs. సో ఇక్కడ కేజీస్ అనేది క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీని మనం నెగిటివ్లో ఇండికేట్ చేయం కాబట్టి సో కేజెస్ ఆఫ్ బ్రింజాల్ సోల్డ్ వర్ 119 kgs. సో టోటల్ ఎన్ని కేజీస్ ఆఫ్ బ్రింజాల్ సేల్ చేశారు? 119 kgs ఆఫ్ బ్రింజాల్ సేల్ చేశాడు. ఓకేనా? అండర్స్టూడ్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ఎ టెస్ట్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీ +3 marks and incorrect answer carry -1 mark. Sona attempted all the questions and scored +20 marks. Through those she got 10 correct answers. How many incorrect answers did she attempt? How many questions were given in the test? So oka test undanta correct answer ki +3 marks and incorrect answer ki -1 mark. So na total ga 20 marks score chesindi. So anni questions kuda attempt chesi 20 marks techukundi. Then andulo 10 correct answers anta. సో 20 marks లో 10 కరెక్ట్ ఆన్సర్స్ అంట. సో ఎన్ని ఇన్కరెక్ట్ రాసింది? సో హౌ మెనీ క్వశ్చన్స్ వర్ గివెన్ ఇన్ ద టెస్ట్. టోటల్గా క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు టెస్ట్లో అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్కి +3 marks. సో కరెక్ట్ ఆన్సర్ +3, ఇన్కరెక్ట్ ఆన్సర్ -1. సో సోనా ఎన్ని అటెంప్ట్ చేసింది? 10 కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసింది కదా. సో 10 కరెక్ట్ ఆన్సర్స్కి ఒక్కొక్క ఆన్సర్కి +3 marks అవార్డ్ చేస్తే 10 into 3 ఎన్ని మార్క్స్ రావాలి? 30 marks రావాలి. సో 30 marks రావాల్సింది తనకి ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి. సో 20 వచ్చినాయి అంటే అప్పుడు మిగతావి రాంగ్ అనే కదా. సో నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ అటెంప్ట్స్ ఎన్ని? సో -1 into 10 -10. సో అప్పుడు ఆ 10 marks కూడా మైనస్ చేస్తే మనకి 20 marks వచ్చినాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ అటెంప్ట్స్ ఎన్ని వచ్చినాయి? 10 అని వచ్చినాయి. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ ఎంత? 10. సో నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వర్. సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 10 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అవుతాయి టెస్ట్లో? 20 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఆన్సర్ ఈస్ 20. సో ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏమో 10, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 20. అండర్స్టూడ్ చిల్డ్రన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ 5 pairs ఆఫ్ ఇంటీజర్స్ సచ్ దట్ a / b = -4. సో ab అనేవి ఏవైనా 2 ఇంటీజర్స్ అయితే సో ఆ రెండింటి యొక్క డివిజన్ సో డివైడ్ చేస్తారు. రెండు డివైడ్ చేస్తే -4 వచ్చేటట్టు ఏవైనా 5 pairs ఆఫ్ ఇంటీజర్స్ రాయమంటున్నారు. సో ఫస్ట్ పేర్ మనం ఏం రాద్దామంటే 20 - 5. సో 20 డివైడెడ్ బై 5 is 4. Positive divided by negative is minus. So plus by minus minus. 20 by 5 is 4. So answer is minus 4. So 20 minus 5 చేస్తే మనకి minus 4 వచ్చింది. సో ఈ విధంగా 5 పేజ్ మీరు రాయాలి. సో ఇది మీరు రాయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్నవే కాదు, సో మనం క్యాన్సిల్ చేస్తే 4 వచ్చేటట్టు ఒక నెగటివ్ ఒక పాజిటివ్ మనం డివైడ్ చేస్తే నెగటివ్ ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా మీరు ఏవైనా టూ ఇంటీజర్స్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన ఎక్సర్సైజ్ 1.2 కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ రివ్యూ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ 1.1 కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఎక్సర్సైజ్ 1.2 కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ 3 ఎక్సర్సైజెస్ కూడా మనం సక్సెస్ఫుల్ గా చక్కగా రివైజ్ చేసుకున్నాం. సో రేపు మనం ఎక్సర్సైజ్ 1.3, 1.4 అండ్ యూనిట్ ఎక్సర్సైజ్, సో ఈ 3 కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం రివైజ్ చేయబోతున్నాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ చిల్డ్రన్. సో బీ హ్యాపీ, బీ స్మైలింగ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఎన్నెన్నో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు విద్యార్థి ట్యుటోరియల్స్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.